హాచరీసు తుని నియోజకవర్గంలో ఉన్న హాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం హాచరీసు ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం అత్యధికంగా హాచరీసు ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అంటే సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళుగా ఉండాలి సముద్రపు నీళ్ళు సముద్రపు నీళ్ళు పొల్యూట్ అయిపోతే సముద్రపు నీళ్ళు కలుషితమైపోతే రొయ్య పిల్లలు బతకవు రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్న అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి ఇదే డివీస్ ఫార్మాసిటికల్స్ అనే కంపెనీ చేసేది ఏమిటో తెలుసా ఫార్ములేషన్స్ చేస్తూ ఉంటే అందరం సంతోషపడేవాళ్ళం కానీ వాళ్ళు చేసేది ఏమిటో తెలుసా ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా 65 లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని 55 లక్షల లీటర్లను కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసింది కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం కోదాడ గ్రామాల పరిధిలో ఈ పార్కు అనుమతిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువులు ఔషధ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఎన్ యువరాజ్ సిఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు